Hi everyone, welcome to Jaydev Academy. I am Madhavi. I am lecturer in history. Today class East India Company palanlo Andhra yokka charitra gurinchi leda Andhra Pradesh lo unnatuvanti Andhrulu charitra alage mari Andhra lo samajika sanskrutika chaitanyam anetatuvanti gurinchi మరి కొన్ని జాతీయోద్యమంలో ఆంధ్రుల యొక్క చరిత్ర గురించి మీకు కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ జరగబోయేటటువంటి ఎగ్జామ్స్ అనేటటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని మీకు ఇంపార్టెంట్ అయినవి తయారు చేశాను. వాటిలో మొట్టమొదటిగా భారతదేశంలో ఆంగ్లేయుల రాజ్యస్థాపనకు దారి తీసినటువంటి యుద్ధము ఏది? 1757 ప్లాసీ యుద్ధము. దక్కన్ ఆంగ్లేయుల ఆధిపత్యానికి దారి తీసినటువంటి యుద్ధాలు ఏవి? కర్ణాటక యుద్ధాలు. నెక్స్ట్ ఆంగ్లేయులకు సర్కార్ జిల్లాలను దత్తమండలాలను దారాదత్తము చేసినటువంటి పాలకులు ఎవరు? అసఫ్ జాహీ వంశస్థులు. నెక్స్ట్ కంపెనీ అధికారాన్ని చేపట్టే నాటికి కోస్తా ఆంధ్రాలో అధికారం ఎవరి చేతిలో కేంద్రీకృతమై ఉన్నది? స్థానిక జమీందారులు. నెక్స్ట్ కంపెనీ పాలనను వ్యతిరేకించిన ప్రముఖ జమీందారులు ఎవరు? స్థానిక జమీందారులు పర్లాకిమిడి, గుంటూరు మరియు విజయనగర జమీందారులు. నెక్స్ట్ జమీందారులు ఆంగ్లేయులకు చెల్లించే భూమి శిస్తులోని కొంత భాగాన్ని ఏమని వ్యవహరించేవారు? శేష్ కుష్. నెక్స్ట్ ఆనంద గజపతిరాజు అనంతరం విజయనగర జమీందారు ఎవరు? విజయ రామరాజు. నెక్స్ట్ విజయ రామరాజు చే తొలగించబడిన విజయనగర దివాన్ ఎవరు? సీతా రామరాజు. నెక్స్ట్ ఆంగ్లేయులకు విజయ రామరాజుకి మధ్య మనస్పర్ధలు ఏర్పడడానికి దోహదపడినటువంటి సంఘటన ఏది? దివాన్ సీతారామరాజు తొలగింపు. నెక్స్ట్ మద్రాసులోని ఆంగ్ల గవర్నర్ మద్దతుతో మరలా విజయనగర దివాన్ గా నియమితులైనది ఎవరు? సీతారామరాజు. నెక్స్ట్ సీతారామరాజుని తొలగించుటలో విజయ రామరాజుకు సహాయపడినటువంటి వారు ఎవరు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. నెక్స్ట్ శేష్ కుష్ చెల్లించలేకపోవడంతో కంపెనీ విజయ రామరాజుని ఎక్కడకు వెళ్ళిపోమని ఆజ్ఞాపించినది? మచిలీపట్నం. నెక్స్ట్ విజయ రామరాజుకి ఆంగ్లేయులకు మధ్య జరిగినటువంటి యుద్ధము ఏది? పద్మనాభ యుద్ధము. నెక్స్ట్ క్రీస్తు శకము 1794లో జరిగిన పద్మనాభ యుద్ధ ఫలితము ఏమిటి? విజయనగరంపై కంపెనీ పాలన స్థిరపడుట. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ విజయనగర జమీందారుగా ఎవరిని నియమించినది? నారాయణ బాబు. నెక్స్ట్ ఆంగ్లేయులు విజయనగర జమీందారీలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1802వ సంవత్సరంలో. క్రీస్తు శకము 1832లో తిరుగుబాటు చేసిన పర్లాకిమిడి జమీందారు ఎవరు? నారాయణ దేవ్. నెక్స్ట్ నారాయణ దేవ్ తిరుగుబాటుని అణచివేసిన కంపెనీ అధికారి ఎవరు? హెన్సీ రస్సెల్. నెక్స్ట్ క్రీస్తు శకము 1848వ సంవత్సరంలో గులుకొండ విశాఖపట్నం జిల్లాలో గిరిజనుల తిరుగుబాటుకు నాయకత్వము వహించినది ఎవరు? చిన్న భూపతి. నెక్స్ట్ రాయలసీమ ప్రాంతంలో కంపెనీ పాలనపై తిరుగుబాటు చేసినటువంటి వారు ఎవరు? పాలెగార్లు. క్రీస్తు శకము 1800 నుండి 1807 కాలంలో రాయలసీమ ప్రాంత కలెక్టరుగా వ్యవహరించినది ఎవరు? థామస్
मन्रो नेक्स्ट पालगार्लनो अणचिवेसिनटुवंटी अधिकारी एवरु थॉमस मन्रो क्रीस्तु शकमु 1846 संवत्सरंलो कंपनी पालनपै तिरुगुबाटु चेसिन कर्नूल जिल्ला पालगारु एवरु नरसिंहारेड्डी नेक्स्ट नरसिंहारेड्डिनी ఏ ప్రాంతంలో ఊరి తీశారు కోయిలకుంట్ల నెక్స్ట్ నరసింహారెడ్డిని అణచివేసిన ఆంగ్లే అధికారి ఎవరు కెప్టెన్ నోల్డ్ నెక్స్ట్ రాయలసీమలో రైత్వారి విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరు థామస్ మన్రో నెక్స్ట్ క్రీస్తు శకము 1827 సంవత్సరంలో కర్నూలు జిల్లా నందరి ప్రతికొండ వద్ద మరణించిన మద్రాస్ గవర్నర్ ఎవరు థామస్ మన్రో తెలుగులో ధారాళంగా మాట్లాడగలిగిన ఆంగ్లే కలెక్టర్ ఎవరు థామస్ మన్రో నెక్స్ట్ బ్రిటిష్ వారు కోస్తా ప్రాంతాన్ని ఏ జిల్లాలుగా విభజించినారు గంజాం విశాఖపట్నం గోదావరి కృష్ణా నెల్లూరు నెక్స్ట్ మొదట్లో రాయలసీమ ప్రాంత ప్రధాన కేంద్రం ఏది అనంతపురం నెక్స్ట్ అనంతర కాలంలో రాయలసీమను ఏ జిల్లాలుగా విభజించారు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు బళ్ళారి నెక్స్ట్ రెవెన్యూ వసూళ్ళ కొరకు కంపెనీ ప్రవేశపెట్టినటువంటి విధానాలు ఏవి జమీందారీ విధానము రైత్వారీ విధానము నెక్స్ట్ నిర్ణీత సమయంలో జమీందారు పేష్కష్ చెల్లించినట్లయితే కంపెనీ చేపట్టినటువంటి చర్య ఏది జమీందారు యొక్క ఆస్తి స్వాధీనము లేదా శిస్తు వసూళ్ళు నెక్స్ట్ క్రీస్తు శకము 1847 సంవత్సరంలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపై ఆనకట్టను ఎక్కడ నిర్మించారు ధవళేశ్వరం నెక్స్ట్ ఆంధ్ర భగీరథుడిగా పేరు గాంచినది ఎవరు సర్ ఆర్థర్ కాటన్ నెక్స్ట్ తివాజీ పరిశ్రమకు ప్రసిద్ధి గాంచినటువంటి ప్రాంతము ఏది ఏలూరు నెక్స్ట్ బరంపూర్ ధర్మవరం పెద్దాపురం బళ్ళారి ప్రాంతాలు ఏ పరిశ్రమకు ప్రసిద్ధి గాంచినవి పట్టు పరిశ్రమ నెక్స్ట్ మజ్లిన్ కలంకారి సింజ్ ఇది ఒక రకమైనటువంటి నూలు బట్ట ఈ పరిశ్రమలకు పేరుందినటువంటి ప్రాంతము ఏది మచిలీపట్నం శ్రీకాకుళం ఏ పరిశ్రమకు ప్రసిద్ధి గాంచినది మజ్లిస్ నెక్స్ట్ ఏ సంవత్సరంలో ఇంగ్లాండ్ లో భారతీయ ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం విధించారు 1720 సంవత్సరంలో నెక్స్ట్ కుటీర పరిశ్రమల మనగడకు విఘాతం కలిగించినటువంటి సంఘటన ఏది బ్రిటన్ లో వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవం నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వము స్వేచ్ఛ వ్యాపార విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది 1847 నెక్స్ట్ నేత మార్గాలపై ఏ పన్నును విధించారు మోత్కు నెక్స్ట్ భారతదేశంలో విద్యాభివృద్ధికి 100,000 రూపాయలు కేటాయించినటువంటి చట్టము 1813 చార్టర్ చట్టము విద్యాభివృద్ధికి కృషి చేసినటువంటి మద్రాస్ గవర్నర్ థామస్ మన్రో మద్రాస్ ప్రెసిడెన్సీ నందు విద్యాభివృద్ధికి గణనీయంగా కృషి చేసినటువంటి సంస్థలు ఏవి క్రైస్తవ మిషనరీ సంస్థ నెక్స్ట్ మద్రాస్ స్థానిక సంఘమును ఏ సంవత్సరంలో నెలకొల్పారు 1814 నెక్స్ట్ కైపియత్తులు అనగా ఏమిటి స్థానిక చరిత్రలు కైపియత్తులను సేకరించినటువంటి ఆంగ్లేయుల సర్వేయర్ జనరల్ ఎవరు మెకెంజీ నెక్స్ట్ మొదటిసారిగా తెలుగు భాష నిఘంటువును ప్రచురించినటువంటి కంపెనీ పాలనలోని రెవెన్యూ అధికారి ఎవరు సిపి బ్రౌన్ నెక్స్ట్ ఆంధ్రదేశంపై 1857 తిరుగుబాటు ప్రభావం
తిరుగుబాటు ప్రభావం ఆంధ్రదేశంపై 1857 తిరుగుబాటు యొక్క ప్రభావం 1857 తిరుగుబాటును ప్రథమ స్వాతంత్ర యుద్ధంగా అభివర్ణించినటువంటి వారు ఎవరు వీడి సావర్కర్ నెక్స్ట్ ప్రథమంగా ఈ తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది మీరట్ నెక్స్ట్ పర్లాకిమిడి జమీందారీలోని సవరలు అనబడేటటువంటి గిరిజనులు ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేసినారు దండసేనుడు నెక్స్ట్ దండసేనుడిని బంధించి ఉరి తీసినటువంటి ఆంగ్ల సేనాని ఎవరు కెప్టెన్ విల్సన్ నెక్స్ట్ గోదావరి అటవీ ప్రాంత గిరిజనుల తోడ్పాటుతో తిరుగుబాటు చేసినటువంటి వారు ఎవరు కోరుకొండ సుబ్బారెడ్డి నెక్స్ట్ కడపలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జిహాద్ ను ప్రబోధించినది ఎవరు షేక్ పీర్ సాహెబ్ నెక్స్ట్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన వహాబీ ఉద్యమము 1839 లో నాయకత్వం వహించినటువంటి నిజాం సోదరుడు ఎవరు ముబారక్ జుద్దౌలా నెక్స్ట్ వహాబీ ఉద్యమానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి కర్నూలు నవాబు ఎవరు గులాం రసూల్ ఖాన్ నెక్స్ట్ బ్రిటిష్ వారు ముబారక్ దౌలాను ఎక్కడ బంధించినారు గోల్కొండ నెక్స్ట్ గులాం రసూల్ ఖాన్ ను ఏ జైలులో నిర్బంధించినారు తిరుచునాపల్లి నెక్స్ట్ ఔరంగాబాద్ లో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి వారు ఎవరు మీర్ పైదా అమీర్ ఖాన్ నెక్స్ట్ హైదరాబాద్ రెసిడెన్సీపై దాడి జరిపినటువంటి వారు ఎవరు తుర్రబెజ్ ఖాన్ నెక్స్ట్ తుర్రబెజ్ ఖాన్ ఎవరు రోహిల్లా జమీందార్ నెక్స్ట్ రెసిడెన్సీపై దాడి త్రిప్పి కొట్టినది ఎవరు కల్నల్ డేవిడ్సన్ నెక్స్ట్ 1857 తిరుగుబాటులో హైదరాబాద్ నిజాము ఎవరి పక్షం వహించినాడు ఆంగ్లేయుల పక్షము నెక్స్ట్ 1862 సంవత్సరంలో నిజాముకు వ్యతిరేకంగా కుట్ర పన్నినటువంటి నానాసాహెబ్ బంధువు ఎవరు రావు సాహెబ్ రామారావు భారతదేశంలో కంపెనీ పాలన రద్దే బ్రిటిష్ రాణి పాలన ప్రారంభమైనటువంటి సంవత్సరం ఏది 1858 సంవత్సరం నెక్స్ట్ బ్రిటిష్ పాలనలో ఆంధ్రప్రదేశ్ భారతదేశ పాలనా బాధ్యతలను స్వీకరిస్తూ విక్టోరియా రాణి ప్రకటన ఎప్పుడు చేసింది 1858 నవంబర్ 1 నెక్స్ట్ భారతీయుల స్వేచ్ఛ స్వాతంత్రాలకు మాగ్నా కార్టాగా వర్ణించబడినది ఏది విక్టోరియా రాణి ప్రకటన నెక్స్ట్ ఎల్బర్ట్ బిల్లును ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ రిప్పన్ నెక్స్ట్ మద్రాసు విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు నెలకొల్పినారు 1857 సంవత్సరం నెక్స్ట్ చర్చి మిషనరీ సొసైటీ క్రీస్తు శకము 1843 సంవత్సరంలో మచిలీపట్నం నందు నెలకొల్పబడినటువంటి మిషనరీ స్కూల్ తదనంతరం ఏ కాలంలో ఈ విధంగా అభివృద్ధి చెందింది నోబుల్ కళాశాల నెక్స్ట్ 1875 లో బ్రిటిష్ శిస్తు విధానాలను విమర్శించినటువంటి పత్రిక ఏది లోకరంజని నెక్స్ట్ ఆంధ్రాలో రైల్వేల నిర్మాణము ఎప్పుడు ప్రారంభమైనది 1862 సంవత్సరం నెక్స్ట్ ఆంధ్రాలో రైల్వేల నిర్మాణము ఎప్పుడు ప్రారంభమైంది 1862 సంవత్సరం నెక్స్ట్ 1862 లో ఏ ప్రాంతాలను కలుపుతూ రైల్వే మార్గాన్ని నిర్మించినారు పుత్తూరు రేణిగుంట నెక్స్ట్ అమెరికాలో అంతర్యుద్ధం ముగిట వలన భారతదేశమునందరి ఏ రంగము నష్టపోయినది వస్త్ర పరిశ్రమ నెక్స్ట్ రంపా తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగినది 1879 నెక్స్ట్ రంపా ప్రాంతం
శాంతి భద్రతలను పర్యవేక్షించేటటువంటి అధికారి ఎవరు? మున్సబ్దారు. నెక్స్ట్, ఏ మున్సబ్దారు మరణంతో రంపా ప్రాంతంలో అలజడి ప్రారంభమైనది? రామభూపతి దేవ్. నెక్స్ట్, 1848 సంవత్సరంలో మద్రాసు ప్రభుత్వము రంపా ప్రాంత మున్సబ్దారిగా ఎవరిని నియమించినది? మాధవతి రామభూపతి దేవ్. నెక్స్ట్, కళ్ళు గీసేటటువంటి గిరిజనులపై విధించిన పన్ను ఏది? చిగురు పన్ను. నెక్స్ట్, మున్సబ్దారు వసూలు చేయు చిగురు పన్నులో సగభాగము లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఏమంటారు? మొదలు పన్ను. నెక్స్ట్, రంపా తిరుగుబాటు జరగడానికి ప్రధాన కారణం ఏది? చిగురు, మొదలు పన్నులు, మున్సబ్దారు నిరంకుశ చర్యలు. నెక్స్ట్, రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు ఎవరు? చంద్రయ్య, పులికంటి సాంబయ్య, తమ్మన్న దొర, అంబుల్ రెడ్డి మొదలైనటువంటి వారు. నెక్స్ట్, అడ్డతీగల పోలీస్ స్టేషన్ ను తగలు పెట్టినటువంటి రంపా తిరుగుబాటుదారుడు ఎవరు? చంద్రయ్య. నెక్స్ట్, రంపా తిరుగుబాటు సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వము ఎవరిని నియమించినది? సులేవాన్. నెక్స్ట్, రేకపల్లి తిరుగుబాటును ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1879 సంవత్సరం. నెక్స్ట్, రేకపల్లి తిరుగుబాటు రేగెత్తడానికి దోహదపడినటువంటి కారణాలు ఏవి? పోడు వ్యవసాయంపై పన్నులు, అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆంక్షలు. నెక్స్ట్, రేకపల్లి తిరుగుబాటులో పాల్గొన్న రంపా తిరుగుబాటు నాయకులు ఎవరు? అంబుల్ రెడ్డి, తమ్మన్న దొర. నెక్స్ట్, బ్రిటిష్ అధికారంపై రంపా రేకపల్లి తిరుగుబాటులో ప్రభావము ఏ విధముగా ఉన్నది? బ్రిటిష్ అధికారానికి ఎటువంటి ముప్పు ఏర్పడలేదు. నెక్స్ట్, ఆంధ్రాలో సామాజిక సాంస్కృతిక చైతన్యం. ఆంధ్రాలో సామాజిక సాంస్కృతిక చైతన్యం నెక్స్ట్, ఆంధ్రాలో సామాజిక సాంస్కృతిక చైతన్యం ఆంధ్రాలో సామాజిక సాంస్కృతిక ఉద్యమాలకు దోహదపడినటువంటి పరిస్థితులు ఏమి? పాశ్చాత్య విద్యా విధానము, క్రైస్తవ మిషనరీల సాంఘిక సేవ, పత్రికా రంగము మొదలైనటువంటివి. నెక్స్ట్, ఆంధ్రాలో సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడిగా పేరుగాంచిన వారు ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు. 1848 నుండి 1919. నెక్స్ట్, దక్షిణ భారత ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అని ఎవరిని అంటారు? కందుకూరి వీరేశలింగం పంతులు. నెక్స్ట్, మొదటిసారిగా తెలుగులో వెలువడినటువంటి పత్రిక ఏది? సత్యదూత. నెక్స్ట్, 1833 సంవత్సరంలో సత్యదూత పత్రికను స్థాపించిన వారు ఎవరు? బళ్ళారి క్రైస్తవ సంఘం. నెక్స్ట్, మద్రాసులోని వేద సమాజం వారు స్థాపించిన పత్రిక ఏది? తత్వబోధిని. నెక్స్ట్, 1874 సంవత్సరంలో వీరేశలింగం పంతులు స్థాపించినటువంటి పత్రిక ఏది? వివేకవర్ధిని. నెక్స్ట్, తెలుగు సాహిత్యంలో ప్రథమ నవలగా పరిగణించబడుతున్న రాజశేఖర చరిత్రను రచించినటువంటి వారు ఎవరు? కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్, కొక్కొండ వెంకటరత్నం పంతులు సంపాదకునిగా పనిచేసిన పత్రిక ఏది? ఆంధ్ర భాష సంజీవని. నెక్స్ట్, పురుషార్థ ప్రధాయని పత్రిక స్థాపకుడు ఎవరు? ఉమారంగ నాయకులు నాయుడు.
నెక్స్ట్ సాంఘిక సంస్కరణ పాశ్చాత్య సంస్కృతి మరియు స్త్రీ విద్య మొదలగు వాటిని వ్యతిరేకించినటువంటి వారు ఎవరు కొక్కొండ వెంకటరత్నం పందులు ఉమా రంగనాయకులు నాయుడు నెక్స్ట్ బ్రహ్మ వివాహము అనే నాటకాన్ని రచించినది ఎవరు కందుకూరి వీరేశలింగం నెక్స్ట్ వీరేశలింగం ఆంధ్రాలో మొదటి బాలికల పాఠశాలను ఎక్కడ నెలకొల్పాడు ధవళేశ్వరము 1874వ సంవత్సరం రాజమండ్రి నందలి ఇన్నిస్పేటలో బాలికల పాఠశాలను స్థాపించినటువంటి వారు ఎవరు వీరేశలింగం నెక్స్ట్ వితంతు వివాహాలను సమర్థిస్తూ పునర్వివాహ సంగ్రహం అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు పరవస్తు వెంకట రంగాచార్యులు నెక్స్ట్ వీరేశలింగం పంతులు గారి కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చిన రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రధానాధికారి ఎవరు ఈపి మెట్కాఫ్ నెక్స్ట్ 1878లో రాజమండ్రి నందు వీరేశలింగం స్థాపించినటువంటి సమాజం ఏది సంఘ సంస్కరణ సమాజము నెక్స్ట్ ఆంధ్రదేశంలోనే మొదటి వితంతు వివాహము సీతమ్మ శ్రీరాములు ఎప్పుడు జరిగినది 1881 డిసెంబర్ 11 నెక్స్ట్ వీరేశలింగం పంతులు స్త్రీలకు వ్యతిరేకంగా స్థాపించినటువంటి మాసపత్రిక ఏది సతిహిత బోధిని నెక్స్ట్ 1893 ప్రభుత్వమును వీరేశలింగం సేవలకు మెచ్చి ప్రధానము చేసినటువంటి బిరుదు ఏది రావు బహదూర్ నెక్స్ట్ వితంతు శరణాలయం మరియు హితకారిణి సమాజాలను స్థాపించినటువంటి వారు ఎవరు కందుకూరి వీరేశలింగం నెక్స్ట్ తెలుగులో మొదటి రాజకీయ వారపత్రికైన ఆంధ్ర ప్రకాశక సంపాదకుడు ఎవరు ఏపి పార్థసారథి నాయుడు నెక్స్ట్ ముత్యాల సరాలు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ మరియు కన్యాశుల్కం వంటి గ్రంథాలను రచించిన వారు ఎవరు గురజాడ అప్పారావు నెక్స్ట్ దేశమును ప్రేమించుమన్న గేయకర్త ఎవరు గురజాడ అప్పారావు సాంఘిక శుద్ధి సంఘమును నెలకొల్పిన వారు ఎవరు రఘుపతి వెంకటరత్నం నాయుడు నెక్స్ట్ 1906వ సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో విజ్ఞాన చంద్రికా మందిరం స్థాపించినటువంటి వారు ఎవరు కొమర్రాజు లక్ష్మణరావు నెక్స్ట్ ముసలమ్మ మరణం కవితత్వ విచారం అనేటటువంటి గ్రంథాలను రచించినటువంటి వారు ఎవరు కట్టమంచి రామలింగారావు నెక్స్ట్ వ్యవహారిక భాషోద్యమకర్తగా పేరుగాంచినటువంటి వారు ఎవరు గిడుగు వెంకట రామారావు నెక్స్ట్ మాలపల్లి నవలను రచించినటువంటి వారు ఎవరు ఉన్నవ లక్ష్మీనారాయణ నెక్స్ట్ ద క్రీసెంట్ అనే ఆంగ్ల వార పత్రికను నెలకొల్పినది ఎవరు గాజుల లక్ష్మీ నరసింహ శెట్టి నెక్స్ట్ చిన్నపట్నం స్వదేశీ సంఘాన్ని స్థాపించినది ఎవరు గాజుల లక్ష్మీ నరసింహం నెక్స్ట్ మద్రాసు మహాజన సభ ఎప్పుడు ఆవిర్భవించింది దానికి అధ్యక్షుడెవరు పి రంగయ్య నాయకులు కృష్ణా పత్రికను స్థాపించిన వారు ఎవరు కొండ వెంకటప్పయ్య నెక్స్ట్ ముట్నూరు కృష్ణారావు ఏ పత్రికా సంపాదకునిగా వ్యవహరించారు కృష్ణా పత్రిక ఆంధ్రాలో మొట్టమొదటి బాలికల పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడు ఎవరు మల్లాది అచ్చెన్న శాస్త్రి నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం స్త్రీ విద్యను ప్రోత్సహించేందుకు ప్రారంభించినటువంటి పత్రిక ఏ పేరు ఏమిటి వివేకవర్ధని నెక్స్ట్ ఆంధ్రాలో సహ విద్యను మొట్టమొదట ప్రోత్సహించిన వారు ఎవరు కందుకూరి వీరేశలింగం పంతులు నెక్స్ట్ మహాగోవింద రనడే కందుకూరి వీరేశలింగం పంతులు గారిని ఏ విధంగా అభివర్ణించారు దక్షిణ భారత ఈశ్వర చంద్ర విద్యాసాగర్ నెక్స్ట్ ఆంధ్ర భాష సంజీవని పత్రిక సంపాదకుడు ఎవరు కొక్కొండ
వెంకట రత్నం పంతులు 1876వ సంవత్సరంలో ప్రారంభించిన హాస్య సంజీవని పత్రిక ఎవరు ప్రారంభించారు కందుకూరి వీరేశలింగం పంతులు కందుకూరి వీరేశలింగం 1883వ సంవత్సరంలో స్త్రీలకు ప్రత్యేకంగా ప్రారంభించినటువంటి మాస పత్రిక ఏది సతిహిత బోధిని నెక్స్ట్ 1893లో ప్రభుత్వం ప్రదానం చేసిన రావు బహదూర్ బిరుదు ఎవరిది కందుకూరి వీరేశలింగం పంతులు 1899లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో మొదటి తెలుగు పండితులుగా నియమితులైనటువంటి వారు ఎవరు కందుకూరి వీరేశలింగం పంతులు నెక్స్ట్ ఆంధ్ర వైతాళికుడిగా ఖ్యాతి గాంచిన వారు ఎవరు కందుకూరి వీరేశలింగం పంతులు నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం తాను స్థాపించినటువంటి వివిధ సంస్థల నిర్వాహకుడగాను కేంద్ర సంస్థగా హితకారిణి సమాజమును ఏ సంవత్సరంలో స్థాపించారు 1905వ సంవత్సరం నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ రాసినటువంటి నాటకం పేరు బ్రహ్మ వివాహం నెక్స్ట్ ఆంధ్రాలో బ్రహ్మ సమాజం కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తి ఎవరు రఘుపతి వెంకటరత్నం నాయుడు నెక్స్ట్ రఘుపతి వెంకటరత్నం నాయుడుకు గల బిరుదు ఏమిటి బ్రహ్మర్షి కులపతి నెక్స్ట్ రఘుపతి వెంకటరత్నం నాయుడు 1889 1904 సంవత్సరాల మధ్య ఏ కళాశాలలో ప్రధానాచార్యుడిగా చేసెను మహబూబు కళాశాల నెక్స్ట్ రఘుపతి వెంకటరత్నం నాయుడు సాంఘిక శుద్ధి సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించెను 1891వ సంవత్సరం నెక్స్ట్ 1857లో విశాఖపట్నంకు చెందిన పరవస్తు వెంకట రంగాచార్యులు వితంతు వివాహాన్ని సమర్థిస్తూ రాసినటువంటి గ్రంథము ఏది పునర్వివాహ గ్రంథం నెక్స్ట్ రఘుపతి వెంకటరత్నం నాయుడు పిఠాపురం రాజావారి సహాయంతో కాకినాడలో బ్రహ్మ మందిరం అనాథ శరణాలయాన్ని స్థాపించెను నెక్స్ట్ 1902లో గుంటూరులో వితంతు శరణాలయాల్ని ఎవరు స్థాపించారు ఉన్నవ లక్ష్మీనారాయణ ఉన్నవ లక్ష్మీనారాయణ లక్ష్మీబాయమ్మలు 1922లో స్త్రీ విద్య కొరకు స్థాపించిన విద్యా సంస్థ శ్రీ శారదానికేతనము అయితే దీన్ని ఎక్కడ స్థాపించారు గుంటూరులోని బ్రాడీపేట నెక్స్ట్ ఉన్నవ లక్ష్మీనారాయణ 1921లో జైలులో ఉన్నప్పుడు రాసిన నవల మాలపల్లి నెక్స్ట్ 1938లో గుండవల్లి రామబ్రహ్మం నిర్మించిన మాలపిల్ల చిత్రం దక్షిణాదిలో సాంఘిక సంస్కరణోద్యమానికి గొప్ప మలుపు నెక్స్ట్ నవయుగ వైతాళికుడిగా ఖ్యాతి గాంచిన వారు ఎవరు గురజాడ అప్పారావు నెక్స్ట్ ద గోల్డెన్ థ్రెషోల్డ్ ద బ్రోకెన్ వింగ్ ద బోర్డ్ ఆఫ్ టైమ్ ద ఎస్కేప్ లాంటి ఎవరి రచనలు సరోజని నాయుడు స్వాతంత్రానంతరము గవర్నర్ గా నియమితమైనటువంటి ప్రథమ మహిళ ఎవరు సరోజని నాయుడు నవయుగ గాంధీ విజయం అనే పుస్తకాన్ని రచించినది ఎవరు దామరాజు పుండరీకాక్షుడు నెక్స్ట్ గాంధీజీ మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతాన్ని ఏ సంవత్సరంలో సందర్శించెను 1919వ సంవత్సరం నెక్స్ట్ భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన తొలి ఆంధ్రుడు ఎవరు పి ఆనందాచార్యులు నెక్స్ట్ పి ఆనందాచార్యులు ఏ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినాడు 1891 నాగపూర్ సమావేశము నెక్స్ట్ భారతీయులలో జాతీయ భావం ఉద్ధృతం కావడానికి దోహదపడినటువంటి అంతర్జాతీయ సంఘటన ఏది జపాన్ రష్యాపై సాధించినటువంటి విజయము నెక్స్ట్ జపాన్
దేశ చరిత్రను రచించినటువంటి వారు ఎవరు? ఆదికూడి సోమనాథరావు. నెక్స్ట్ జపానీయం అనే నాటకాన్ని రచించినది ఎవరు? శ్రీరామ్ వీరబ్రహ్మం. నెక్స్ట్ ఈపి ఆనందాచార్యులు ఏ కాంగ్రెస్ సమావేశంలో స్వదేశీ తీర్మానాన్ని ప్రతిపాదించారు? 1906 కలకత్తా సమావేశం. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ ఏ సంవత్సరము ఆంధ్రాలో పర్యటించినారు? 1907 సంవత్సరం. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటనను నిర్వహించిన వారు ఎవరు? ముట్నూరి కృష్ణారావు. నెక్స్ట్ ఏ జాతీయ నాయకుని పర్యటనతో ఆంధ్రాలో వందే మాతర ఉద్యమం తీవ్రతరమైనది? బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్ 1907 ఫిబ్రవరిలో స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేసేందుకు రాజమండ్రి పట్టణ యువత స్థాపించినటువంటి సంఘము ఏది? బాల భారతి సమితి. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ కు స్వాగతోపన్యాసం సమర్పించినందుకు గాను రాజమండ్రి కళాశాల నుంచి బహిష్కృతుడైనది ఎవరు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. నెక్స్ట్ గాడిచెర్ల బహిష్కరించిన రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఎవరు? మార్క్ హంటర్. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలను తెలుగులో అనువదించినటువంటి వారు ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహ. నెక్స్ట్ భరత ఖండంబు చక్కని పాడి ఆవు అనే సుప్రసిద్ధ గేయాన్ని రచించినది ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహ. నెక్స్ట్ ఆంధ్రాలో తొలి జాతీయ పాఠశాల రాజమండ్రి వద్ద ఎవరి యొక్క ఆధ్వర్యంలో స్థాపించారు? న్యాపతి సుబ్బారావు. నెక్స్ట్ జాతీయ కళాశాలను ఎక్కడ నెలకొల్పారు? మచిలీపట్నం. నెక్స్ట్ ఆంధ్రాలో ప్రథమ రాజకీయ ఖైదీ ఎవరు? హరి సర్వోత్తమరావు, బోడి నారాయణరావు. నెక్స్ట్ కాకినాడ కొట్లాట కేసు 1907 జరిగినటువంటి సంఘటన ఏది? సంఘటన యొక్క ఫలితం ఏది? కాప్టెన్ కెంప్ అనే వైద్యాధికారి కృష్ణారావు అనే బాలుడిని కొట్టడం. నెక్స్ట్ కోటప్పకొండ దమ్మీ కేసులో 1909 జరిగి ఉరి శిక్షకు గురైనటువంటి ఆంధ్రుడు ఎవరు? చిన్నపరెడ్డి. నెక్స్ట్ తెనాలి బాంబు కేసులో నిందితుల తరపున వాదించినటువంటి న్యాయవాది ఎవరు? టంగుటూరి ప్రకాశం. నెక్స్ట్ గద్దర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు ఎవరు? దర్శి చెంచయ్య. ఆంధ్రాలో హోంరూల్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. నెక్స్ట్ అవేక్ మదర్ అనే ఆంగ్లేయ గేయాన్ని రచించినది ఎవరు? భారత కోకిల సరోజినీ నాయుడు. నెక్స్ట్ అవేక్ మదర్ ను నూతన హైందవ మాతృగీతం పేరుతో అనువదించినటువంటి వారు ఎవరు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. నెక్స్ట్ న్యూ ఇండియా కామన్ వీల్ పత్రికలను స్థాపించిన వారు ఎవరు? అనిబిసెంట్. నెక్స్ట్ మదనపల్లిలో జాతీయ కళాశాల ప్రస్తుత పేరు బీసెంట్ థియోసాఫికల్ కాలేజీని స్థాపించినది ఎవరు? అనిబిసెంట్. నెక్స్ట్ త్యాగరాజ చెట్టి, కేవీ రెడ్డి నాయుడు, పి రామరాయనింగారు మొదలైనటువంటి వారు ఏ పార్టీ నందలి ప్రముఖ సభ్యులు? జస్టిస్ పార్టీ. నెక్స్ట్ జస్టిస్ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1916 సంవత్సరం. నెక్స్ట్ 1917 జరిగిన కలకత్తాలో జరిగినటువంటి ఆంగ్ల అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరు? అనిబిసెంట్. నెక్స్ట్ ఎవరి కృషి వలన 1917 సమావేశంలో ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక కాంగ్రెస్ సర్కిల్ ఏర్పాటు చేయాలని గుర్తించింది? తిలక్.
నెక్స్ట్ జలియన్వాలా బాగ్ ఉదంతం ఎప్పుడు జరిగింది 1919 ఏప్రిల్ 13 నెక్స్ట్ గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని వేటికి వ్యతిరేకంగా ప్రారంభించారు రౌలట్ చట్టము ఖిలాఫత్ సమస్య జలియన్వాలా బాగ్ ఉదంతం 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు నెక్స్ట్ మాకొద్ది తెల్ల దొరతనం గేయ రచయిత ఎవరు గరిమెళ్ళ సత్యనారాయణ నెక్స్ట్ 1920 సంవత్సరంలో మద్రాసు శాసనసభకు ముఖ్యమంత్రిగా ఎన్నికైన జస్టిస్ పార్టీ నాయకుడు ఎవరు సుబ్బరాయల రెడ్డియార్ నెక్స్ట్ 1921 సంవత్సరంలో మఖిల భారత శాసనసభ కమిటీకి సమావేశం ఎక్కడ జరిగింది విజయవాడ నెక్స్ట్ తిలక్ స్వరాజ్య నిధికి కోటి రూపాయలు సేకరించాలని ఏ సమావేశంలో నిర్ణయించారు విజయవాడ కాంగ్రెస్ సమావేశము నెక్స్ట్ జాతీయ పతాకాన్ని రూపొందించినటువంటి వారు ఎవరు పింగళి వెంకయ్య నెక్స్ట్ జాతీయోద్యమంలో పాల్గొన్న ప్రముఖ ఆంధ్ర మహిళలు ఎవరు మాగంటి అన్నపూర్ణమ్మ దుబ్బూరి సుబ్బమ్మ కొనక కనకమ్మ ఉన్నవ లక్ష్మీ బాయమ్మ మొదలైనటువంటి వారు నెక్స్ట్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంత గ్రామాధికారులు ఎవరి అధ్యక్షన ఆంధ్రదేశ గ్రామాధికారుల సంఘాన్ని స్థాపించారు బక్కెన వెంకటరత్నం నెక్స్ట్ చీరాల పేరాల సత్యాగ్రహానికి నాయకత్వం వహించినటువంటి వారు ఎవరు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నెక్స్ట్ చీరాల పేరాల సత్యాగ్రహం ఎందుకు జరిగింది 1919 లో చీరాల పేరాలను మున్సిపాలిటీగా మార్చి పన్నులను పెంచడం వలన నెక్స్ట్ చీరాల పేరాల గ్రామ ప్రజలు తమ మున్సిపాలిటీని బహిష్కరించి నివాసాలు ఏర్పర్చుకున్న ప్రాంతాన్ని ఏమంటారు రామ్ నగర్ నెక్స్ట్ పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమానికి నాయకత్వం వహించినది ఎవరు పర్వతనేని వీరయ్య చౌదరి గోదావరి జిల్లాలో స్వదేశీ ఉద్యమ ప్రచారానికి సీతానగరం వద్ద ఆనకట్టు స్థాపించిన వారు ఎవరు బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం నెక్స్ట్ ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించుటకు పర్వతనేని వీరయ్య చౌదరి నెలకొల్పిన దళము ఏది శాంతి సేన నెక్స్ట్ రంపా విప్లవం ఏ ప్రాంతాలలో కేంద్రీకృతమైనది విశాఖపట్నం తూర్పు గోదావరి అటవీ ప్రాంతం నెక్స్ట్ రంపా విప్లవం 1922-24 నాయకత్వం వహించినటువంటి వారు ఎవరు అల్లూరి సీతారామరాజు నెక్స్ట్ రంపా పితూరిలో అగ్గిరాజుగా పేరుగాంచినటువంటి వారు ఎవరు గాం గంటంధర గాం మల్లుధర నెక్స్ట్ రంపా పితూరిలో సీతారామరాజు మరి పేరు మొట్టమొదట ఏ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఆయుధాలను కొల్లగొట్టినాడు చింతపల్లి నెక్స్ట్ రంపా పితూరిలో అగ్గిరాజుగా పేరుగాంచినది ఎవరు సూర్యనారాయణ రంపా విప్లవం ఏ ప్రాంతాలలో కేంద్రీకృతమైంది విశాఖపట్నం తూర్పు గోదావరి అటవీ ప్రాంతం నెక్స్ట్ సీతారామరాజు మొట్టమొదట ఏ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఆయుధాలను కొల్లగొట్టాడు చింతపల్లి నెక్స్ట్ 1924 సీతారామరాజుని బంధించుటకు ప్రభుత్వము స్పెషల్ కమిషనర్ గా ఎవరిని నియమించినది రూదర్ఫర్డ్ నెక్స్ట్ 1920 సీతారామరాజుని బంధించినది ఎవరు జమీదార్ కన్సుమేషన్ నెక్స్ట్ భారతదేశంలోనే మొదటిసారిగా రైతుల సంఘాన్ని ఏ రాష్ట్రంలో నెలకొల్పారు ఆంధ్ర రాష్ట్రంలో 1923 సంవత్సరంలో నెక్స్ట్ ఆంధ్ర ప్రాంతం నందలి రైతుల సంఘాన్ని ఎవరి ఆధ్వర్యంలో స్థాపించారు
आचार्य एनजी रंगा। नेक्स्ट भारत देशानिकि अवसरमैन राज्यांग संस्करणलु परिशीलिंचडानिकि ब्रिटिश प्रभुत्वं नियमिंचिनटुवंटि कमिशन एदी సైమన్ కమిషన్। నెక్స్ట్ భారతీయులు సైమన్ కమిషన్ ను ఎందుకు వ్యతిరేకించారు? సభ్యులలో ఒక్క భారతీయుడు కూడా లేనందువలన। నెక్స్ట్ మద్రాసులో ఎవరి అధ్యక్షతన సైమన్ కమిషన్ బహిష్కరణ సమావేశం జరిగినది? టంగుటూరి ప్రకాశం। నెక్స్ట్ మేము ముందుకు సాగిపోయి మా సోదరుడి శవాన్ని చూడడానికే నిర్ణయించినాము, కావాలంటే నన్ను కాల్ చేయండి అని పలికినది ఎవరు? టంగుటూరి ప్రకాశం। నెక్స్ట్ ఆంధ్రాలో యువజనోద్యమ ప్రచారం గావించినది ఎవరు? మద్దూరి అన్నపూర్ణయ్య। నెక్స్ట్ ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం అమలుకు నాయకుడిగా ఎవరు నిర్మితులైనారు? కొండ వెంకటప్పయ్య। నెక్స్ట్ వీరగంధము తెచ్చినారము వీరులెవరో తెలుపుడి, గీతాన్ని రచించినది ఎవరు? వీరగంధము తెచ్చినారము వీరులెవరో తెలుపుడి, గీతాన్ని రచించినది ఎవరు? త్రిపురనేని రామస్వామి చౌదరి। నెక్స్ట్ బడ్డోలి సత్యాగ్రహ విజయము మరియు భారత స్వరాజ్య యుద్ధము అనే గ్రంథాలను రచించినది ఎవరు? ముడుగంటి జగ్గన్న। నెక్స్ట్ గోదావరి జిల్లాలో రహస్య సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు? ప్రతివాద భయంకరాచారి। నెక్స్ట్ ఆంధ్రాలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన తెలివారిలో ప్రముఖుడు ఎవరు? పి సుందరయ్య। నెక్స్ట్ మార్క్సింగ్ గోర్కి రచనైన మదర్ ను తెలుగులోకి అనువదించిన వారు ఎవరు? క్రొవ్విడి లింగరాజు। నెక్స్ట్ నవ్య సాహిత్యమాల ద్వారా రాయలసీమలో సామ్యవాద భావాలను ప్రచారం గావించిన వారు ఎవరు? విద్వాన్ సత్యం తరుమెళ్ళ నాగిరెడ్డి। నెక్స్ట్ మహాప్రస్థానం అనే తెలుగు గేయ సంపుటిని రచించిన వారు ఎవరు? శ్రీశ్రీ। నెక్స్ట్ అసమర్థుని జీవయాత్ర గ్రంథకర్త ఎవరు? గోపీచంద్। నెక్స్ట్ 1934 సంవత్సరంలో ఎవరి అధ్యక్షన ఆంధ్ర సోషలిస్ట్ పార్టీని స్థాపించినారు? ఎన్జి రంగా। నెక్స్ట్ పీపుల్స్ పార్టీని స్థాపించిన వారు ఎవరు? పిఠాపురం రాజా। నెక్స్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టము ప్రకారము ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1937 సంవత్సరం। నెక్స్ట్ 1937 జూలై 14 మద్రాసులో ప్రథమ కాంగ్రెస్ మంత్రివర్గము ఎవరి నాయకత్వంలో జరిగింది? సి రాజగోపాలాచారి। నెక్స్ట్ సి రాజగోపాలాచారి మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రి ఎవరు? టంగుటూరి ప్రకాశం। నెక్స్ట్ 1939 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు రాజీనామా చేశాయి? ప్రభుత్వాన్ని సంప్రదించకుండా భారతదేశం కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో చేరినట్లు బ్రిటన్ ప్రకటించడం వలన। నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం ఆమోదించిన కర్నూల్ సర్క్యులర్ ను రూపొందించినటువంటి వారు ఎవరు? కళా వెంకట్రావు। నెక్స్ట్ జాతీయోద్యమంలో ఆంధ్ర జాతీయోద్యమంలో ఆంధ్ర ఆంధ్రదేశంలో 1907లో వందే మాతృ ఉద్యమం కాలంలో పర్యటించిన జాతీయోద్యమ నాయకుడు ఎవరు? బిపిన్ చంద్రపాల్। నెక్స్ట్ 1907లో భారత సమితిని ఎక్కడ ఏర్పాటు చేశారు? రాజమండ్రి। నెక్స్ట్ మచిలీపట్నంలో జాతీయ కళాశాలను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1910 సంవత్సరంలో ప్రధానోపాధ్యాయుడు కొంపెల్ల హనుమంతరావు। నెక్స్ట్ గద్దర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు ఎవరు? దర్శి చెంచయ్య। నెక్స్ట్ స్వరాజ్య సంపాదన కరపత్ర
లక్షలాది ప్రజలకు పోస్ట్ లో పంపి బ్రిటిష్ వారి చేతిలో మరణ శిక్షకు గురి అయినటువంటి వ్యక్తి ఎవరు లక్కరాజు బసవయ్య నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హాజరైన జనసమూహమును అదుపులో ఉంచేందుకు రామదండు పేరుతో వాలంటీర్లను నియమించింది ఎవరు దుగ్గిరాల గోపాల కృష్ణయ్య నెక్స్ట్ మదనపల్లిలో జాతీయ కళాశాల స్థాపించినది ఎవరు అనిబిసెంట్ నెక్స్ట్ మదనపల్లిలో జాతీయ కళాశాల ప్రథమ ప్రిన్సిపల్ ఎవరు జెహెచ్ కజిన్స్ నెక్స్ట్ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ప్రారంభించినటువంటి ఆంగ్ల పత్రిక ఏది నేషనలిస్ట్ నెక్స్ట్ 1925 సంవత్సరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన వారు ఎవరు సరోజిని నాయుడు నెక్స్ట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు జరిగినటువంటి ప్రయత్నంలో భాగంగా ఏర్పడినటువంటి పార్టీ ఏది జస్టిస్ పార్టీ నెక్స్ట్ జలియన్వాలా బాగ్ లో శ్రోతలను ఉద్దేశించి ఎవరు ప్రసంగిస్తున్నటువంటి సమయంలో జనరల్ డయ్యర్ కాల్పులు జరిపెను హంసరాజ్ నెక్స్ట్ దామరాజు పుండరీకాక్షుడు రాసిన పాంచాల పరాభవము నాటకానికి కథా వస్తువు పంజాబ్లో జనరల్ డయ్యర్ సాగించిన విశృంఖల దురంతాలు నెక్స్ట్ గాంధీజీ చీరాలను ఎప్పుడు దర్శించాడు 1921 సంవత్సరం నెక్స్ట్ రామ్ నగర్ గ్రామానికి శంకుస్థాపన చేసినది ఎవరు గాంధీజీ నెక్స్ట్ చీరాల పేరాల వదిలి ప్రజలు డప్పుల మోతతో రామ్ నగర్ కు ఎప్పుడు వలస వెళ్లడం ప్రారంభించారు 1921 ఏప్రిల్ 25 సంవత్సరం నెక్స్ట్ రామ్ నగర్ లో రామ్ నగర్ గుడిసెల నగరంలో చీరాల పేరాల ప్రజలు ఎన్ని నెలలు నివసించారు 11 నెలలు నెక్స్ట్ దుగ్గిరాల గోపాల కృష్ణయ్య జీవిత చరిత్రను రాసినది ఎవరు గమ్మిదరల వెంకట సుబ్బారావు నెక్స్ట్ దుగ్గిరాల గోపాల కృష్ణయ్య జీవిత చరిత్రను మరి చీరాల పేరాల ఉద్యమ ఖర్చుల నిమిత్తం ఎక్కడ జరుగుతుందన్న ఆంధ్ర మహాసభ ప్రతినిధులను కలిసేందుకు వెళ్లగా అతనిని దర్శించినటువంటి వారు ఎవరు బరంపూర్ లో జరుగుతున్నటువంటి ఆంధ్ర మహాసభలో నెక్స్ట్ 1921 జూలైలో చిట్టగాంగ్ వెళ్లి బెంగాల్ విప్లవకారులతోటి మంతనాలు జరిపినది ఎవరు అల్లూరి సీతారామరాజు నెక్స్ట్ కృష్ణదేవిపేటకు సమీపంలో ఉన్న తాండవ నది ఒడ్డున అల్లూరి సీతారామరాజు నెలకొల్పుకున్నటువంటి ఆశ్రమము పేరు ఏమిటి శ్రీరామ విజయనగరము నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు తన పోరాటంలో ఎంచుకున్న తపా తాగాదు పేరు ఏమిటి మిరపకాయ తపా నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు కాలము నాటి గోదావరి ప్రాంత తహసీల్దారు ఎవరు బాస్టియన్ నెక్స్ట్ బాస్టియన్ వద్ద దుబాసీగా పనిచేసినది ఎవరు సంతానం పిళ్ళై నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు సమాధి ఎక్కడ ఉంది కృష్ణాదేవిపేట నెక్స్ట్ పల్నాడులో పుల్లరి శిస్తు వ్యతిరేక ఉద్యమం నిర్వహించినటువంటి నాయకుడు ఎవరు కన్నెగంటి హనుమంతు నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పుల్లరి శిస్తు వ్యతిరేక ఉద్యమ సమయంలో పల్నాడులో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసేందుకు ఎవరిని పల్నాడుకు పంపింది ఉన్నవ లక్ష్మీనారాయణ మాడభూషి వేదాంత నరసింహాచార్యులు మీకు సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ